గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సివిఆర్ మున్సిపల్స్. చూస్తున్నారు కదా, మున్సిపాలిటీ మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ మున్సిపల్స్ డ్రైవ్ కి కాల్ చేసి చెప్పండి. అంతేకాకుండా ఉన్నతాధికారుల నుంచి మీకు ఎటువంటి నిర్లక్ష్యమైన సమాధానం వచ్చినా సరే మీరు సివిఆర్ దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా మనం ఆ అధికారులతో మాట్లాడడం జరుగుతుంది. అంతేకాకుండా మన సమస్యలు ఏవైనా సరే పరిష్కరించుకోవడానికి ఒక మంచి అవకాశం ఉంది, కనుక దీన్ని వినియోగించుకోండి. ముఖ్యంగా మీరు కాల్ చేసే ముందు ఎవరైతే సదరు ఉన్నతాధికారి మీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో, మీ పనులు పూర్తి చేయకుండా రేపు మాపు అని వాయిదా వేస్తున్నారో, వాళ్ళ నెంబర్ మీరు నోట్ చేసుకుని కాల్ చేసినట్లయితే మనం వెంటనే ఇక్కడే కాన్ఫరెన్స్ కలిపి వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు కాల్ చేసే ముందు టీ వాళ్ళు మ్యూట్ చేసుకుని డిస్టర్బెన్స్ లేకుండా చూసుకుని కాల్ చేస్తే మనం క్లియర్గా మాట్లాడడానికి ఒక అవకాశం ఉంటుంది. కనుక దయచేసి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సహకరించాలని కోరుకుంటున్నాం. మనతో మాట్లాడడానికి కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడి వారి సమస్యను తెలుసుకుందాం. హలో, ఏంటండి, ఎక్కడి నుంచి? హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కావాలి అండి, నా పేరు సుబ్బరాయుడు, నేను మున్సిపాలిటీలో రిటైర్మెంట్ అయ్యాను. గతంలో ఈ మెడికల్ బిల్లుల గురించి కమిటీ పెట్టి 1 ఇయర్ అవుతుంది, మీరు కన్సల్ట్ చేసి మాట్లాడారు, రాకపోతే మళ్ళీ ఫోన్ చేయమన్నారు. మీరు చేసి కూడా 2 నెలలు అవుతుంది. సుబ్బారావు గారు, నమస్తే. నమస్తే సార్. సార్, మీరు అదే మున్సిపాలిటీలో రిటైర్ అయ్యారు, తర్వాత మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లు కోసం పెట్టుకున్నారు, అదే కదా? మీరే కదా? అవును సార్. మనం కమిషనర్ గారితో మాట్లాడాం కదా సార్. ఏ, ఆయన మొన్న కూడా పోయి కలిసి ఒక అర్జీ కూడా ఇచ్చాము సార్. దాని ఆ డిఎం మ్యాప్స్ లో ఉన్నాయి, అమరావతిలో ఉన్నాయి అంటాడు. దాన్ని మించి మీరు తమరు కూడా చెప్పారు, అది మీరు ఒకసారి పరిస్థితి చేయమని చెప్పారు. ఆయన ఏమో అసలు దాని గురించి కూడా అనుకోలేదు. ఒకసారి మళ్ళీ మీరు ఏమన్నా కమిషన్లో లేకపోతే అమరావతిలో కొద్దిగా ఆ డిఎం మ్యాప్స్ లో ఆగిపోయింది అంటున్నారు సార్. డిఎం ఆఫీస్ నంబర్ ఉందా సార్ మీ దగ్గర? అది తెలియదు సార్. వేరే మా శాంతి ఇన్స్పెక్టర్ అతను పోతుంటే మొన్న పంపించాను సార్, దానికి సంబంధించిన ఫైల్స్ పంపించా. ఓకే, ఆయన కలిసి అక్కడ గంటలు తుమ్మస్తారు సూపర్ నిన్ను కలిసేదంట చెప్పాడట, పంపిస్తామని అన్నాడట. ఆయన చెప్పి కూడా ఇప్పుడు నెలవుతుందండి. ఇప్పుడు మనం కమిషనర్ గారితో మాట్లాడే ఎన్ని రోజులు అయింది సార్? ఆ కమిషనర్ గారితో మీరు మాట్లాడి కూడా 2 నెలలు అయింది. నేను పోయి ఒక నెల కింద కూడా కాగితం రిలీజ్ పోస్ట్ కూడా పంపించానండి. ఎట్లా మీ ఆరోగ్యం మొత్తం కుదరపడిందా సార్? మా వైఫ్ దండి మెడికల్ బిల్ పెట్టాను. అంటే మీరు కూడా ఊరికి తిరగడానికి ఇబ్బంది అని మీరు కూడా చెప్పారు కదా ఆ రోజు. ఇంట్లో కాకే సార్, ఇప్పుడు కరోనా దెబ్బ కొద్దిగా పెన్షన్లు కూడా ఏకముందు వస్తున్నాయి అనుకోండి, కాకపోతే ఈ బిల్లు దాంట్లో మళ్ళీ రేపు నవంబర్కి 1 ఇయర్ అయిపోతుంది కదా, మళ్ళీ బిల్లు వస్తుందో రాదు ఒక డౌట్ అయిపోయింది మా. ఓకే ఓకే, మరొకసారి వీలైతే అమరావతికి ఏమైనా కన్సల్ట్ చేయగలుగుతారు సార్? షూర్ అండి, కన్సల్ట్ చేయగలం సార్, ఖచ్చితంగా చేద్దామండి. ఇప్పుడు మరి మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడదామా? మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడితే లాభం అవుతుంది అని కూడా మాట్లాడదామండి. లేకుంటే ఆయన ఏం చెప్తున్నాడు సార్, పంపించావయ్యా అంటున్నాడు. దాని మీద చర్చ తీసుకుంటే వస్తాయి. వీళ్ళు లెటర్ పెట్టాలి కదా సార్, రాలేదయ్యా, పంపించి కూడా 8 నెలలు అయింది అని చెప్పి వీళ్ళు మళ్ళీ లెటర్ పెడితే వస్తుంది. వీళ్ళు లెటర్ పెట్టకపోతే డిఎం ఆఫీస్ ఎక్కడ సార్? అది విజయవాడ అమరావతి సార్? అమరావతిలో ఉందన్నారు సార్. ఓకే, మీ నెంబర్ ఎంత సుబ్బారావు గారు? నా నెంబర్ అదే సార్, 96
నలభై ఓకే ఎనభై రెండు తొంభై రెండు తొంభై ఒకటి ఓకే అండి. తొంభై ఆరు నలభై ఎనభై రెండు తొంభై రెండు తొంభై ఒకటి తొంభై ఒకటి ఎస్ తొంభై ఒకటి. మీకు ఒక నంబర్ ఇస్తాం, రాసుకుంటారా? ఒకసారి నోట్ చేసుకోండి. చెప్పండి సార్. 897 ఏ సార్ 89 ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది తొమ్మిది ఏడు ఎనిమిది తొమ్మిది ఏడు అండి. ఎనిమిది తొమ్మిది ఏడు ఎనిమిది ఒకటి ఎనిమిది తొమ్మిది ఎనిమిది ఒకటి ఎనిమిది ఎనభై ఒకటి సార్ ఎనభై ఒకటి ఎనిమిది అండి. ఎనభై ఒకటి ఎనభై ఎనిమిది ఎనభై అంటే ఎనిమిది చెప్పండి సార్. ఒక్కో అంకి చెప్పండి సార్. ఎనిమిది ఏడు తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు ఏడు ఎనిమిది ఒకటి ఎనిమిది ఎనిమిది ఒకటి ఏడు ఎనిమిది ఎనిమిది అండి. పర్వాలేదు సార్, నేను మీ నంబర్ ఇచ్చారు కదా, మీరు రాసుకోగలిగితే ఓకే చెప్తాము, లేదా మేము మీకు కాల్ చేసి చెప్తాంలేండి సార్ నంబర్. ఓకేనా సుబ్బారెడ్డి గారు? రైట్ అండి, మేము చెప్తాం సార్ మీకు, డోంట్ వరీ. చూస్తున్నారు కదా, మీరు కూడా కాల్ చేయండి. కాల్ చేసే ముందు ముఖ్యంగా మీరు ఒక పెన్ పేపర్ దగ్గర పెట్టుకొని కాల్ చేయండి, ఎందుకంటే చూసారు కదా అనవసరంగా సమయం వృధా అవుతుంది దీనివల్ల. ఎందుకంటే మీరు ఒక బుక్ పెన్ అనేది పెద్ద వింత కాదు, ఒక దగ్గర పెట్టుకుని మీరు కాల్ చేసినట్లయితే ఫోన్ చేసే ముందు వెంటనే మేము చెప్పిన నెంబర్ మీరు నోట్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అలాగే సదరు అధికారి ఎవరైతే ఉన్నతాధికారి మీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో వారికి సంబంధించిన నెంబర్ కూడా మీరు బుక్లో నోట్ చేసుకునే కాల్ చేయండి. ఎందుకంటే మీరు ఫోన్లో చెక్ చేసుకుని ఇదంతా టైం ఎక్కువ లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. అంతేకాకుండా ఒకవేళ కాల్ కట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, కనుక మీరు బుక్లో నోట్ చేసుకుని కాల్ చేస్తే వెంటనే మాట్లాడడానికి ఒక మంచి ఛాన్స్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ కాలర్ కూడా మనం ఛాన్స్ ఇచ్చే టైం ఇవ్వచ్చు. అలాగే మరో కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో హలో, కాల్ కనెక్ట్ అయిందండి, మాట్లాడండి. హలో హలో సార్, కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి, టీవీ చూడకండి. హలో నమస్తే అండి. నమస్తే అమ్మ, చెప్పండి మీ పేరు. నా పేరు పద్మ అండి, రాజమండ్రి నుంచి అండి. రాజమండ్రి నుంచి సార్ తెలుసండి. నమస్తే సార్. మేడం నమస్తే. మీరు గతంలో ఒక రెండు మూడు అంశాల మీద మనం మాట్లాడుకున్నాం. అవును సార్, అవును సార, లైవ్ లో వచ్చింది సార్, చూసాను లైవ్ లో కూడా. ఎస్ మేడం, మీరు మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, రాజమండ్రి లో ఉన్నారా, బెంగళూరు లో ఉన్నారా? రాజమండ్రి లో ఉన్నాను సార, 10 డేస్ అవుతుంది సార్ వచ్చి. మేడం చెప్పండి, ఏంటి మీ సమస్య, ఇంకా తీరిందా లేదా? ఆ రోజు ఆఫీసర్ తో మనం మాట్లాడడం కదా. అదే రోడ్ రాలేదు సార్ వాళ్ళు, అంటే వచ్చి తెలియదు అండి. నేను మొన్నే వచ్చాను సార్, తర్వాత వచ్చి మరుసటి రోజు చూడగానే వాచ్మెన్ దాంట్లో పబ్లిక్ డ్రైన్ లో లెట్రిన్కి వెళ్ళిపోతున్నారండి. నేను చూసి చెప్పాను, అడిగానండి 4:30 ఏంటై బాబు ఇట్లా కాలవల్ల వెళ్తే ఎట్లా, అసలే ఇప్పుడు కరోనా లేదు, మేము పక్కన ఉండాలి కదా, మీరు రూము బాత్రూము పైన ఉంటే పెట్టుకుని పైన వాడుకోవాలి కానీ ఈ విధంగా కాలవలు వాడుతున్నారు. మా ఇంటి ముందు కాలవ లోతుగా ఉంటదండి, అందువల్ల అక్కడంతా మాకు వస్తే మేము ఎట్లా అంటే అక్కడ అంటున్నారండి ఇవాళ ఒక్కరోజేనండి అంటున్నారండి. మాకది ఏం సార్, రూము బాత్రూమ్ లేకుండా వాచ్మెన్ కి వాళ్ళు కింద పెడితే పగల కనీసం పడుకోవడానికి ఉండండి. గొడవ ఇప్పుడు అదే రూమ్ ఉందనుకోండి, వాళ్ళ గొడవ అంతా రూమ్ లో ఉంటదండి. ఓపెన్ గా పెడితే మేము ఇంట్లో పగలంతా ఉండలేకపోతున్నామని, నైట్ ఏమో వాళ్ళు పబ్లిక్ డ్రైన్స్ స్నానాలు అక్కడే కిందేనండి, అటు పక్కలో ఇంటి పక్కలో. నేను తెలియదు సార్, నేను వెంటనే అది చూసేసండి. నేను ఎంహెచ్ఓ గారికి, ఎంహెచ్ఓ మూర్తి గారు, వినూత్న మేడం ఇద్దరు ఉన్నారండి, ఇద్దరికి మెసేజ్ పెట్టానండి సార్ పొద్దున. ఇవాళ నేను వచ్చానండి, ఇదండి పరిస్థితి, మేము పక్కన ఎట్లా ఉండాలండి, మాకు హెల్త్ పాడవుతుంది ఇప్పుడు కరోనా అంటే. ఆయన ఎంహెచ్ఓ మూర్తి గారు రెస్పాండ్ అవ్వలేదండి, వినూత్న మేడం మాత్రం ఐ విల్ పర్సీవ్ అని నాకు మళ్ళీ మెసేజ్ పెట్టారండి, థ్యాంక్ యూ మేడం అని పెట్టానండి. 1 వీక్ అయిందండి, ఏం లేదండి. అంటే వినూత్న మేడం నంబర్ ఇవ్వండి. ఆ నంబర్ ఇదిగో సార్, 9 8 9 8 4 9 9 4 9 0 8 0 8 3 4 8 3 4 8. ఏం చేస్తారండి వినూత్న గారు, ఏం చేస్తారు? ఎంహెచ్ఓ అండి. ఎంహెచ్ఓ, ఓకే, ఎంహెచ్ఓ అండి. మరి ఎంత ఏమేదేనండి బాధ్యత అంతా కూడా,
ఇద్దరు ఉన్నారండి, మూర్తి గారు ఆయన చూస్తారు బయట, ఈవిడ ఉన్నారు. ఈవిడ ఇద్దరికి పెట్టాను మెసేజ్, ఈవిడ మాత్రం రెస్పాండ్ అయ్యి ఐ విల్ పర్సూ అని పెట్టారండి. 9849038348 అవును సార్. అందుకని ముగ్గురు నంబర్లు రాసుకుంటానండి, మూర్తి గారిది, కమిషనర్ గారిది. ఇదే కదా సార్, వాళ్ళు పైన రూమ్ బాత్రూమ్ ఉన్నప్పుడు పైన వాడుకో పైన ఉండాలండి, వాచ్ మీద ఒక్కడ కింద ఉండాలి. ఫ్యామిలీ అంతా ఓపెన్ గా ఉండాలి. ఒక్క నిమిషం, వినూత్ నగర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే మేడం, నేను పద్మ అండి. హలో మేడం, నమస్తే అండి. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. మేము సీవీఆర్ న్యూస్ నుంచి కాల్ చేస్తున్నాం మేడం, ఇది మున్సిపల్స్ అనే లైవ్ కార్యక్రమం నుంచి కాల్ చేస్తున్నాం. చెప్పండి. ఒక మీ మీ టాక్స్ పేరు అండి, పద్మ గారు లైన్ లో ఉన్నారమ్మా. డాక్టర్ గారు, ఆమెకు సంబంధించిన ఒక పర్సనల్ ఇష్యూ అంటే అది సామాజికంగా మీరే దాన్ని కంట్రోల్ చేయాలి. ఆమె గతంలో కూడా ఒక సంవత్సరం నాలుగైదు నెలల క్రితం కూడా ఆమె కంప్లైంట్ చేశారు. రెండు ఇష్యూస్ చెప్పారండి. ఒకటి ఏంటంటే పక్కన అపార్ట్మెంట్ నుంచి వాళ్ళు యూజ్ చేసిన వాటర్ ఒకటి వాళ్ళ హౌస్ వైఫ్ కి వస్తుంది అన్నది ఒకటి. రెండోది కన్స్ట్రక్షన్ ఇష్యూ, లైక్ వాచ్మ్యాన్ కి ఏదైతే రూమ్ ఉండాలో అది కన్స్ట్రక్షన్ చేయలేదు, అది లేదు లేకపోవడం వల్ల. అండ్ అది అంటే లైక్ రెండు విధాలా వస్తుంది, ఫ్రమ్ మున్సిపల్ మీన్ లైక్ పబ్లిక్ హెల్త్ నుంచి ఆ డ్రైన్ వాటర్ దానికి మేము సొల్యూషన్ చూపించాము. అండ్ ఆ కన్స్ట్రక్షన్ పార్ట్ అనేది టౌన్ ప్లానింగ్ వాళ్ళకి కమిషనర్ గారు పుష్ చేశారండి. ఓకే మేడం, అది కాదు మేడం, వాళ్ళు పబ్లిక్ డ్రైన్స్ వాడుతున్నారు మేడం. ఒక్క నిమిషం, డాక్టర్ గారు, డాక్టర్ గారు, పద్మ గారు ఆమెనండి? అవునండి, తెలుసండి నాకు పద్మ గారి ఇష్యూ, నాకు తెలుసు. అదే అదే మేడం, నేను నేను నాలుగు ఏకుందని నాలుగున్నరకి మొన్న వాచ్మెన్ యూజ్ చేస్తానని అడిగానండి మేడం. నేను మీకు అదే చెప్తున్నానండి, అది కన్స్ట్రక్షన్ లేదు, కన్స్ట్రక్షన్ పర్మిషన్ లేదు, అందుకనే వాళ్ళు పబ్లిక్ టాయిలెట్ అది పబ్లిక్ డ్రైన్స్ యూజ్ చేసేస్తున్నారు. మరి మరి మీరు ఏమైనా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కి ఏమైనా చెప్పారు, రిఫర్ చేశారు కదా? నా వరకు కాదండి, డైరెక్ట్ గా పద్మ గారే వచ్చారు, కమిషనర్ గారితో మాట్లాడారు, వాళ్ళు ఇద్దరిని పిలిపించారు. తర్వాత మరి అది ఫాలో అప్ అది మా సెక్షన్ నుంచి వెళ్ళిపోయింది కదా, ఫాలో అప్ నాకు తెలీదు. అంటే మీ పరిధిలో ఉన్నది? మా పరిధిలో ఉన్నది వాటర్ అటు వెళ్లకుండా ఒకటి కన్స్ట్రక్షన్ ఒకటి ఇది చేయమన్నారు. సో మేము అదొకటి మాత్రం సొల్యూషన్ చూపించాము, బట్ ఈ వాచ్మెన్ దానికి పర్మిషన్స్ చెప్పండి సార్. ఆ ఒక్కరి సొల్యూషన్ చూపించామని చెప్తున్నారు డాక్టర్ గారు, ఓకేనా? అది కాదమ్మా, కాదు కాదు పద్మ గారు, రెండు ఇష్యూస్ ఉన్నాయి, ఒక ఇష్యూ సాల్వ్ అయిందా? అది అంటే రోడ్డు నేనే చేయించాను సార్, రోడ్డే కట్ అంటే వాళ్ళు గ్రిల్ చేసుకోకపోతే రోడ్డు కట్ చేయించానండి. అంటే నాకు తెలిసినంత వరకు లాస్ట్ టైం పద్మ గారు వచ్చినప్పుడు కమిషనర్ గారు రెండు పార్టీస్ ని పిలిచి వాళ్ళకి ఒకసారి మాట్లాడతానని అన్నారు, బట్ అది జరగలేదు. తర్వాత మళ్ళీ దీని మీద కలవను కూడా లేదు వీళ్ళు. పద్మ గారు, పద్మ గారు ఇప్పుడు డాక్టర్ గారితో పార్ట్ ఎండ్ అయినట్టేనా? ఆమె ఆమె వల్ల ఇబ్బంది లేదు కదండి, ఇప్పుడు వాళ్ళు పబ్లిక్ టాయిలెట్స్ వాడకూడదు కదండి, కింద ఫ్యామిలీ పైన ఉన్నప్పుడు పైన కాబట్టి అమ్మా మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. మేడం డాక్టర్ గారు చెప్పేది ఏంటంటే ఒకటి ఒకటి, డాక్టర్ గారు, డాక్టర్ గారు ఒక మాట అండి చెప్పండి. ఇప్పుడు మీరు ఏదైనా రిఫర్ చేస్తా, ఈ రకంగా ఉంది, అనారోగ్య సమస్యలు ఏర్పడే ప్రభావం ఉంది కదండి, కన్స్ట్రక్షన్ పార్ట్ ఇప్పుడు మేమేం చేస్తాం? ఓకే, కాదండి దాని కాదు, దాని ఎఫెక్ట్ వల్ల అనారోగ్యం మీ మీకే వస్తుంది కదా, మీ పరిధిలోకి వస్తుంది కదా. ఆరోగ్యం ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది అండి. ఐ మీన్ అంటే నేను మాట్లాడితే మీ ఎవరికి కూడా మీకు పాయింట్ అన్నో అర్థం కావట్లేదు అనిపిస్తోంది. అంటే ఎట్లా అంటే పర్మిషన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఉంటున్నారు, ఆ పర్మిషన్ వాళ్ళకి ఐ మీన్ అంటే వితౌట్ ఒక రూమ్ అండ్ అటాచ్ టాయిలెట్ లేదు కాబట్టి వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. దానివల్ల డాక్టర్ గారు ఒకటే అండి, దానివల్ల కలిగే ఎఫెక్ట్ మళ్ళీ మీ మీ పరిధిలోకి వస్తుంది కనుక కనుక ఆ రకంగా మీరు చెప్పొచ్చు కదా, చెప్తారా? ఆఫీస్ కి వచ్చి మళ్ళీ ఆ విధంగా పుష్ చేస్తే అవుతుందండి. ఈ రోజు రమ్మంటారా? ఈ రోజు రమ్మంటారా? న్యూస్ ఛానల్ ఈ రోజు రావచ్చు డెఫినెట్లీ, కమిషనర్ గారు ఎప్పుడైనా కలవచ్చు. పద్మ గారు పైన ఉందండి టాయిలెట్, అప్పుడు పైన ఆల్రెడీ లైవ్ కాబట్టి నేను చెప్తున్నాను. పద్మ గారు మీరు ఆల్రెడీ 1 ఇయర్ నుంచి చేస్తున్నారు, ప్రాపర్ గా మీరు వెళ్ళడం లేదు, కలిసి పిలుస్తానన్నప్పుడు మీరు రావడం లేదు. లైక్ అంటే మీరు ఇష్యూ చేద్దామనే దానికంటే కూడా సొల్యూషన్ కావాలన్నట్టు మీరు ఆలోచించుకుంటే గనక వచ్చాను మేడం. నేను మున్సిపల్ ఆఫీస్ టౌన్ ప్లానింగ్ వాళ్ళకి లైక్ అంటే న్యూస్
ఛానల్ వాళ్ళకి నేను చెప్తున్నాను. Yes మేడం చెప్పండి. టౌన్ ప్లానింగ్ వాళ్ళకి ఈవిడికి అండ్ ఆ పక్కన అపార్ట్మెంట్ వాళ్ళకి సార్ అరేంజ్ చేశారు, ఈవిడ రాలేదండి. గారికి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉండడంతో నెక్స్ట్ డే షిఫ్ట్ చేశారు. నేను రాను అని ఇప్పుడు చెప్పడం జరిగిందండి. లేదు మేడం, మేడం నన్ను నేను వస్తే నాకు నేను మీటింగ్ అంటే బెంగళూరు నుంచి వచ్చానండి. వస్తే కాదండి చెప్పారండి. పద్మగారు ఒక మాట అండి. పద్మగారు చెప్పండి. సరే గతం గతం అయిపోయిందండి, ఇప్పుడు రమ్మంటున్నారు వెళ్తారా? ఆ దిశగా మనం ఆలోచించాలండి. పాత తవ్వుకున్నా లాభం లేదండి. ఈ రోజు వెళ్ళండి. ఎందుకంటే సార్ మీకు చాలా క్లియర్ గా చెప్పారు ఇష్యూ ఏంటనేది, కానీ మీరు మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి పబ్లిక్ హెల్త్ సెక్షన్ కే వస్తున్నారు. మీకు ఆ సొల్యూషన్ ఎక్కడ క్లియర్ అవుతుంది అనేది కూడా తెలియడం లేదు. మేడం వాళ్ళకి టాయిలెట్స్ ఉండగా పద్మగారు ఒక మాట డాక్టర్ గారు ఒక మాట అండి. పద్మగారు ఇవాళ వెళ్తారా ఆఫీస్ కి? చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు. ఈ రోజు వెళ్ళండమ్మా, ఈ రోజు వెళ్ళండి. ఈ రోజు వెళ్ళండి, అవసరం అనుకుంటే మరి ఎప్పుడన్నా కూడా పంపిస్తాం. ఓకేనా డాక్టర్ గారు? ఎందుకంటే బికాస్ చాలా సార్ ఉంది, ఇది 1 ఇయర్ నుంచి మాకు న్యూసెన్స్ రాకూడదు ఇది. డాక్టర్ గారు థాంక్స్ అండి. అప్రోచ్ అవుతామండి. డాక్టర్ గారు థాంక్స్ అండి, నమస్తే. థాంక్యూ అండి. రైట్ పద్మగారు. ఓకే అండి, చూస్తున్నారు కదా మున్సిపాలిటీలో మీకు కూడా ఎటువంటి సమస్య ఉన్నా సరే మీరు సీవీఆర్ దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా మనం మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడటం జరుగుతుంది. అంతేకాకుండా మన సమస్య ఏదైనా సరే పూర్తి చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది, కనుక దీన్ని వినియోగించుకోండి. అంతేకాకుండా టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసుకుని డిస్టర్బెన్స్ లేకుండా చూసుకుని కాల్ చేయండి. చూస్తున్నారు ఎంతోమంది కాల్ చేసి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఉన్నతాధికారులతో, అవినీతి పరులతో, లేదంటే అక్రమ నిర్మాణాలు ఇలాంటివి ఏమైనా జరిగినట్లయితే మీరు సీవీఆర్ దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా మనం పోరాడదాం, మన కావాల్సినవన్నీ కూడా మనం కాపాడుకోవాలి, మనం దక్కించుకోవాలి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటిది దృష్టిలో పెట్టుకుని మీకేదైనా అవసరం ఉంది, మీరు ఇలా ఉన్నతాధికారులతో తిరిగి తిరిగి అలసిపోయారనుకుంటే కనుక సీబీఆర్ దృష్టికి తీసుకురండి. ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్లే వరకు కూడా మనం అందరం పోరాడదాం. ఖచ్చితంగా మన సమస్య ఏదైనా సరే తీర్చుకుందాం. ఇప్పుడు మున్సిపల్స్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.